गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल सो ई व्लॉग वच्चेसी यस्टर्डे व्लॉग अंडी संडे व्लॉग सो मीरंदर संडे रोज एला एंजॉय चेसारु एम स्पेशल चेसुकुन्नारु ना कमेंट सेक्शन लो शेर चेसुकोंडी सो मेमैते नाटकोडी तेच्चुकुन्नाम अंडी ఇక ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు మా విహన్ బాబు ప్లేస్ వచ్చేసి ఇదండి తన ఎప్పుడు నేను వంట చేస్తుంటే కిచెన్ రూమ్ లో తన ఎప్పుడు అలా బస్తపైన కూర్చోని అంటే రైస్ బ్యాగ్ అది దానిపైన కూర్చోని ఆడుకుంటాడు సో చూడండి ఈ రెండు గన్నులు ఇక్కడ చూడండి ఆ గన్స్ పట్టుకొని ఇంకా మా బాబు ఆడుకుంటా ఉన్నారు మేము ఇంకా వంట చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇక్కడ మా బాబు వచ్చేసి వెల్లిపాయలు తింటున్నాడండి అన్ని తినేస్తాడు మా బాబు వెల్లిపాయలు కూడా తినేసాడు అండ్ వెల్లిపాయలు తిన్నా పిల్లలకైనా మనకైనా చాలా మంచిది సో నేను వద్దంటా ఉంటే వాటిని కింద వేసి ఆ రోల్ తోటి మొత్తం దంచి పెట్టేశారు అలా కాదు నాన్న ఇలా తీయాలని ఇంకా నేను చూపిస్తున్నాను ఏ పని చేసినా అంటే మేము ఏ పని చేసినా అంటే చూసి వెంటనే చేసేస్తాడండి చాలా షార్ప్ మా బాబు అయితే ఇంకా ప్రతి ఒక్క పని హెల్ప్ చేస్తానంటారు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ నాన్ వెజ్లోకి కొద్దిగా మసాలాలు అలాగే ధనియాలు ఇవన్నీ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ తోటి రోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా నాటుకోడి వచ్చేసి ఒక 1.5 kg 1 kg వరకు ఉండదండి కొద్దిగా మసాలాలు ధనియాలు మసాలా ధనియాల కలిపి దంచేసుకుంటాము ఇంక ఇదంతా ఇన్స్టాంట్ పౌడర్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మేము మా బుజ్జి రోట్లో దంచేసుకుంటున్నాము భలే టేస్ట్ ఉంటుందండి ఇన్స్టాంట్గా చేసుకొని ఏదైనా తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇంక ఈరోజు సండే కదా ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉన్నారని అందరం ముగ్గురం కూర్చొని ఇలా సరదాగా దంచేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ చూడండి మా విహాన్ బాబు వచ్చేసి మొత్తం ఇలా లోపల కొన్ని వెల్లిపాయలు వేసి చక్కగా దంచేస్తుండో చాలా బాగా హెల్ప్ చేస్తాడండి మా బాబు వచ్చేసి వెరీ గుడ్ బాయ్ అనాలి ఇంకా చూడండి వాళ్ళ నాన్న అల్లం ఇస్తా ఉంటే అందులో వేసుకొని ఇంక మమ్మల్ని దంచనివ్వట్లేదు తనే దంచేస్తున్నాడు మొత్తం పేస్ట్ లాగా చేస్తున్నారు అలా కాదు నాన్న ఇలానా వినట్లేదు చూడండి అందులోకి మనం సాల్ట్ వేస్తాం కదా నెక్స్ట్ ఏం చేస్తామో కూడా తనకు తెలుసు అంటే రెగ్యులర్గా చేస్తుంటాం కదా చూస్తారు కదా ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ నాన్న అలా పేస్ట్ చేస్తుంటే వెళ్ళి సాల్ట్ బాక్స్ తీసుకొచ్చి అందులో సాల్ట్ వేస్తున్నాడు ఏ పనైనా ఇట్లే చూసి పసిగట్టేసి వెంటనే చేస్తాడండి మా బాబాయ్ అయితే సో యాక్టివ్ చాలా టాలెంట్ నెక్స్ట్ వెల్లిపాయలు వేయాలి నాన్న అని వాళ్ళ నాన్నకి చెప్పి వేస్తుండు ఇంకా మొత్తం వేయి అమ్మ ఇలా వేయాలనగానే చూడండి మొత్తం తీసుకొని అందులో వేస్తున్నాడు సో ఇదంతా జస్ట్ బ్లాగ్ వచ్చేసి సరదాగా కుకింగ్ సింపుల్గా మేము నాటుకోడి ఎలా చేసుకుంటున్నాము మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా సరదాగా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూడండి నెక్స్ట్ ఒక స్పూన్ పెట్టి తీసేస్తున్నారు ఎంత బాగా చేస్తాడో హెల్ప్ వాళ్ళిద్దరు చేసేస్తున్నారండి ఇంకా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు నేనేం చేయడానికి కూడా సో సైలెంట్గా కూర్చొని నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే నేను అవన్నీ రెడీ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు సో ఈరోజు చూడాలి ఎంత టైం పడుతుందో వంట మేము తినేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇంకా 2 days అయినా పడుతుందండి బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా హ్యాపీగా చేసుకుంటున్నారు ఇంకా రోజు కింద క్లాత్ ఎందుకు పెట్టానంటే కింద సౌండ్ వస్తుంది కదా అని ఇలా క్లాత్ పెట్టి మనము దంచుకుంటే కింద సౌండ్ రాదండి కింద వాళ్ళకి సో అందుకని ఇలా పెట్టి దంచేసుకుంటున్నాము సో చూడండి చక్కగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇన్స్టాంట్గా చేసుకొని మనం ఏ కర్రీ అయినా చేయండి భలే టేస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాలు మసాలాలు గరం మసాలాలు అన్నీ ఉంటాయి కదా సో వాటిలో ధనియాలు కలిపి ధనియాలు మసాలాలన్నీ ఈ విధంగా పేస్ట్ చేసుకున్నామండి ఇంకా వేరేం కాకుండా కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము సో ఇంకా మసాలాలన్నీ రెడీ చేసుకున్నట్టే ఇవన్నీ మనం దంచిపెట్టుకున్న ఇన్స్టాంట్గా ఏంటంటే అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు సో అందుకని మేము ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాకనే కర్రీ చేస్తాము ఇంక ఈరోజు సండే కాబట్టి హ్యాపీగా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ కాదండి ఈరోజు ఈ నాటుకోడి మొత్తం తనే చేస్తున్నారు ఇంకా నేను అక్కడక్కడ హెల్ప్ చేస్తాను బట్ అన్నీ కటింగ్ కానిచ్చి అంటే ఆనియన్స్ టమాటా ఇవన్నీ కటింగ్ కానిచ్చి తనే చేసేసుకుంటుంది మొత్తము చాలా బాగా హెల్ప్ చేస్తాడు అండ్ మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి సూపర్ చేస్తారండి వంటలు మంచి చెఫ్ అనుకోవాలి
అంత బాగా చేస్తాడు కర్రీస్. సో నేను చేయలేనండి అంత బాగా, బట్ తను మాత్రం ఎక్సలెంట్ చేస్తాను. నేనైతే ప్రతి ఒక్కటి తన దగ్గరని చూసి నేర్చుకున్నాను. నాకు వంటలు అయితే ఫస్ట్లో అస్సలు రావు, సో నాకు అన్నీ నేర్పిస్తాడు ఇలా చేయాలి అలా చేయాలని. ఎక్సలెంట్ హస్బెండ్ అనే కాదండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి నాకైతే. నాకు మా హస్బెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్, మా విహాన్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎన్ని ఎంతసేపు కిచెన్ రూమ్లో ఉంటానో నాకు అంత టైం పాస్ ఇస్తాడు. ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాడు, ఏదో ఏదో విషయాలు చెప్తాడు నాకు. సో చూడండి, ఈ విధంగా నేను కొబ్బరి పొడి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కర్రీ చేసేస్తే అయిపోతుంది, ఫటాఫట్ అయిపోతుందండి మనం అన్నీ రెడీ చేసుకుంటే. ఇక్కడ చూడండి, మా బాబు వచ్చేసి ఒక రైమ్ చెప్తుండు, మీరు కూడా ఒకసారి వినేసేయండి ఫ్రెండ్స్. సో ఈ రైమ్ వచ్చేసి వీల్స్ అన్ ద బస్ రౌండ్ అండ్ రౌండ్ అంటారు కదండి, ఆ రైమ్ ఎంత చక్కగా నేర్చుకొని చెప్పేస్తున్నారో చూడండి. సో నాకైతే భలే హ్యాపీ అనిపించింది అలా చెప్తుంటే. రైమ్స్ అయినా ఏదైనా అండి ఇలా చెప్పగానే వెంటనే ఐడెంటిఫై చేస్తాడు, ప్రతి ఒక్కటి త్వరగా నేర్చేసుకుంటాడు. సో అందుకని ఇప్పట్లో పిల్లలు చాలా ఫాస్ట్ కాబట్టి, పిల్లలకి ఇప్పుడు ఎలాగో స్కూల్స్ లేవు కాబట్టి, నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇంట్లో అన్నీ నేర్పించేసేయండి. వాళ్ళకి అసలు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి నేర్పించాలి మనము. సో వాళ్ళకి స్కూల్కి వెళ్ళలేదే అనే ఆలోచన రాకుండా చేయాలి. సో అవి ఇలా నేర్పిస్తే అన్నీ నేర్చుకుంటారు. సో ఈలోపు నేను ఒక సో ఇంక ఇక్కడ చూసేయండి, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా మసాలాలు, మేతి ఆకు, ఇలాచి, బగారాకు, ఇవి మంచి ఫ్లేవర్ కోసం అన్నీ వేస్తున్నానండి. సో ఆయిల్లో వేస్తే ఫ్లేవర్ వస్తుంది. అలాగే కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద బిగ్ సైజు ఆనియన్, ఒక 3 or 4 ఎండుమిర్చి. సో ఇవి అన్నీ మనకి చక్కగా గోల్డ్ కలర్లో రాగానే వెంటనే ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఏం కాదండి, మా హస్బెండ్ వచ్చేసి పసుపు ఎక్కువనే వేస్తారు. అండ్ ఇప్పుడు మనకి ఈ కరోనా టైంలో కొంచెం పసుపు ఎక్కువనే తినండి, యాంటీబయాటిక్ కదా. సో పసుపు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. సో చూడండి, ఈ విధంగా చక్కగా మనము పసుపు వేసి కలిపిన తర్వాతకి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో. మరీ ఎక్కువ వేసుకున్నా మనకి మాడిపోతుంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగుండడం కోసము కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ కంబైన్డ్గా చేస్తున్నామండి కర్రీ. మొత్తం తనే చేస్తున్నాడు, నేను జస్ట్ అలా హెల్ప్ చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నీట్గా కడిగి పెట్టేసుకున్న నాటుకోడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మనకి ఆయిల్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా ఒకసారి ఇలా చక్కగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఉంచుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. నాటుకోడి కదండి, టైం చాలా పడుతుంది ఉడకడానికి. సో ఈ విధంగా మళ్ళీ 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. సో మనం ఫస్టే కొంచెం ఆయిల్ అల్లం వేసాం కాబట్టి మాడిపోతుందేమని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రేవీ వస్తుంది, వాటర్ లాగా వచ్చేస్తుంది, అప్పుడు మనకి అడుగంటదు. సో మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాతకి నెక్స్ట్ తీసి మళ్ళీ మూత తీసి మిగిలిపోయిన అంటే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోండి ఇప్పుడు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అప్పుడు కొంచెం వేసుకోండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనకి టమాటా మొత్తం మగ్గిన తర్వాతకి కొంచెం స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి. సో నాటుకోడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాం మేమైతే. సో కారం వేసిన తర్వాతకి ఈ ముక్కలన్నిటికీ పట్టాలండి, వెంటనే వాటర్ వేసుకోకూడదు. ముక్కలు పట్టిన తర్వాతకి వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వచ్చేసి ఇందాక వేసినవి ఏంటంటే మనం రోట్లు ఇందాక మసాలాలు దంచుకున్నాం కదా, ఆ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఫస్ట్ అవి కొంచెం వేసుకున్న తర్వాతకి ఒక బిగ్ సైజు చెంబు, మేమైతే ఒక 1 చెంబు అలా వాటర్ వేసాము. గ్లాస్తో అయితే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. తర్వాతకి మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోండి. నాటుకోడి కదా, ఉడకడానికి టైం పడుతుంది అండ్ గ్రేవీ కూడా ఎక్కువ ఉండాలి మనకి, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదా మనకి ఇది విధంగా. సో ఈ విధంగా మనకి గ్రేవీ మొత్తం తిక్కుగా అవుతున్నప్పుడు
ఇందులో మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు మసాలాలు కలిపిన పౌడరు సో అది అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందాక నేను తురిమి పెట్టుకున్నా కదా కొబ్బరి అది ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకొని చక్కగా కలుపుకోండి నేనైతే స్పూన్ లాగా వేస్తానండి బట్ మా హస్బెండ్కి ఎంత వేయాలో తెలుస్తుంది తను అన్ని సాల్ట్ ఈ ప్రతి ఒక్కటి చేతితోటి వేస్తారు ఎగ్జాక్ట్గా సరిపోతుందండి అదేంటో ఏమో నేను ఎంత స్పూన్తో వేసినా కూడా తగ్గుతుంది తను ఎంత వేసినా కరెక్ట్గా సరిపోతుంది తనకు అన్ని బాగా తెలిసిపోతాయి అన్నట్టు సో చూడండి ఇంకొకటి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా ఉంచుకోండి మసాలాలు వేసాం కాబట్టి సో ఈలోపు చూడండి ఇదంతా వంట అయిపోయిన తర్వాతకి ఇదంతా నీట్ చేసుకోవాలి ఎంతన్నా వంట చేస్తారు మా హస్బెండ్ కానీ క్లీనింగ్ మాత్రం తనకు అస్సలు నచ్చదు సో నేను వెంటనే ఇవన్నీ కడిగేసుకుంటే పెద్ద పని అయిపోతుంది కదా నాకేమో ఏ టైంకి నీట్గా ఉండాలి కిచెను నేను నాకైతే నీట్గా ఉండాలండి కిచెను నేను ఎంత పని చేసినా నాకు కిచెన్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటేనే ఇష్టం ఉంటుంది సో వెంట వెంటనే అన్నీ కడిగి వేసుకుంటున్నాను మొత్తం ఈ బౌల్స్ ఈ ప్లేట్స్ అక్కడంతా నీట్గా అలాగే ఈ రోల్ కూడా మంచిగా శుభ్రం చేసుకొని సింక్ అంతా నీట్గా చేసి పెట్టేసుకున్నాను సో ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది చక్కగా రెడీ అయిపోగానే వెంటనే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి చూడండి కిచెన్ మొత్తం నీట్గా అయిపోయింది సో పాప మా విహాన్ బాబు వచ్చేసి ఇక్కడ ఎప్పుడు నిల్చుంటాడండి కర్రీ చేసినప్పుడల్లా తన ప్లేస్ అన్నట్టు ఇందాకంతా గజిబిజిగా ఉందని నిల్చోనివ్వలేదు సో ఇదంతా నీట్గా కాగానే ఫస్ట్ వెంటనే వచ్చి నేను నిల్చుంటానా అని నిల్చుంటుండు సో తనైతే ఏ కర్రీ అయినా ఫస్ట్ వాళ్ళిద్దరు టేస్ట్ చేయాలి సో ఇలా టేస్ట్ చేస్తానా అంటారు నేను వంట చేసినా కూడా అంతే సో ఏదైనా ఫస్ట్ తను టేస్ట్ చేయాలి అలా బాగా ఇష్టం అన్నట్టు సో చూడండి సూపర్ ఉందని అంటుండు వాళ్ళ నాన్నతో సో చక్కగా ఇంకా కర్రీ కూడా అయిపోయింది వీళ్ళిద్దరి టేస్ట్ చేయడం కూడా అయిపోయింది చూడండి మనకు నాటుకోడి ఇలా ఉండాలి గ్రేవీ ఇంత గ్రేవీ ఉంటేనే బాగుంటుంది తినడానికైనా మరీ గట్టిగా అస్సలు బాగోదండి నాటుకోడి పర్ఫెక్ట్గా ఉంది కర్రీ సూపర్ టేస్ట్ వచ్చిందండి అయినా మా హస్బెండ్ వంట చేస్తే మాత్రం దానికి ఇంకా టేస్ట్లెస్ అని చెప్పడానికి ఉండదండి అంత బాగా చేస్తారు సో ఇంకా వెంటనే ఇది డిష్ అవుట్ చేసుకోవాలి గ్రేవీ అంతా పోతుంది అందులోనే ఉంచితే సో ఇలా గ్రేవీ మొత్తం పోకుండా వెంటనే వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకున్న తర్వాతకి ఇంకా అన్నం తినేస్తే ఇంకా అయిపోతుంది ఇక్కడ కూడా మా బాబు హెల్ప్ చేస్తున్న వాళ్ళ నాన్నకి నేను కూడా లోపల వేస్తానా అని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా అండ్ సింపుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు డిష్ అవుట్ చేసిన కర్రీ చేసిన గిన్నె ఉంది కదా ఇంకా అది కూడా ఉండొద్దండి నాకు సో వెంటనే నేను అది కూడా కడిగేసుకొని ఇంకా అందరం లంచ్ చేయాలి లంచ్ కాదండి బాబు ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అయింది సో ఇంత టైం పట్టింది హ్యాపీగా వంట అంతా అయిపోయింది ఇంకా టీవీ ఆన్ చేసుకొని మేము ముగ్గురం కలిసి హ్యాపీగా ఈరోజు సండే ఇలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ సో మీరేం చేశారు మీరేం స్పెషల్ చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ సండే మాత్రం మాకు ఇలా సరదాగా హ్యాపీగా గడిచిపోయిందండి ఇంకా మా బాబుకి తినిపించి నేను కూడా తినేస్తే అయిపోతుంది సో ఫస్ట్ ఒక ముద్ద బాబుకి తినిపించకుండా ఫస్ట్ నేను తింటున్నాను సో ఫస్ట్ నేను తిన్న తర్వాతకి బాబుకి తినిపిస్తాను అన్నట్టు సో నెక్స్ట్ ఇంకా బాబుకి తినిపించేసి హ్యాపీగా మేము కూడా లంచ్ చేసుకొని సరదాగా కాసేపు అలా పడుకోవాలండి ఇంకా బా ఈరోజు వంట చాలా టైం పట్టింది వంట చేయడం చాలా తొందరగా అయిపోయింది వీళ్ళ సరదా వీళ్ళ ఆటలు వీళ్ళ పాటలతోటే టైం అంతా అయిపోయింది సో ఇంతే ఫ్రెండ్స్ నా స్వీటెస్ట్ ఫ్యామిలీ సో ఇలా సండే వస్తే నాకు హ్యాపీగా ఉంటుందండి మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ హ్యాపీగా ఉన్నాము సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్